हेलो फ्रेंड्स, वेलकम टू मनी मंत्र। नेनु मी रामकृष्ण। मन रोजू लाइफ की संबंधी चाला मोटिवेशनल वीडियो चूस्तुन्नाम कदा, ई रोजु इंको कोत्त वीडियो तो मी मुंदुकु वच्चानु। मन लाइफ लो चाला ड्रीम्स उंटाई, आ ड्रीम्स नी फुलफिल चेसुकोवडानिकी चाला प्रयत्नं चेस्तू उंटाम, कानी आ प्रयत्नाल्लो ओडिपोता उंटाम। ओडिपोयिनप्पुडु चाला डिप्रेशन लोकि वेल्लिपोता उंटाम, అంతే కదా ఫ్రెండ్స్. సో చాలామంది దేవుని తిట్టేస్తూ ఉంటారు, దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తాడు, కష్టాలన్నీ నాకే పెడతాడు, నేనేం చేసినా సాధ్యం కాదు, నేనేం చేసినా ఓడిపోతాను, ఏం చేసినా ఫెయిల్ అవుతాను, ఇలా చాలామంది మనలో అనుకుంటూ ఉంటారు. అందుకని ఆ డ్రీమ్స్ని వదిలేసి ఏదో దొరికిన దారి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు అలాంటి డిప్రెషన్లో ఉన్నారు, అలాంటి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవట్లేదంటే మీకోసం ఈరోజు ఇంకో కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. దిక్కు మొక్కు లేదు, జాబ్ లేదు, అయిన వాళ్ళు ఎవరూ లేరు, డిప్రెషన్ తోటి ఓకే సూసైడ్ చేసుకుందాం అనుకుంది. అలాంటి ఒక లేడీ 7,000 కోట్ల సంపాదనకు చేరింది. ఇది ఎలా జరిగింది, ఆ టాపిక్ ఇవాళ మనం మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా మీరు అనుకున్న డ్రీమ్స్ నెరవేరట్లేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోయారా, చాలా బాధపడ్డారా, ఈ స్టోరీతోటి మీరు మళ్ళీ ఇన్స్పైర్ అవుతారు. ఈ స్టోరీ మీకు పనికొస్తుంది అనుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. మన స్టోరీలో అమ్మాయి ఇంగ్లాండ్లో పుట్టింది. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. 6 సంవత్సరాలకి ఒక పుస్తకం కూడా రాసింది. అలాగే 11 ఇయర్స్కి ఆ అమ్మాయి ఒక నవల కూడా రాసింది. ఒక ఇంటర్వ్యూలో చెప్పింది తను, నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. సో ఆ బుక్స్ చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైపోయింది, నేను కూడా ఎప్పటికైనా ఒక బుక్ రాయాలి, మంచి ఆథర్ కావాలి అనేది నా కోరిక అంది. ఓకే, ఆమె కోరిక నెరవేర్చుకునే క్రమంలో ఏమైందంటే చాలా అడ్డంకులు వచ్చాయి. ముఖ్యంగా వాళ్ళమ్మ హెల్త్ బాగుండేది కాదు, దాదాపుగా 10 సంవత్సరాలు డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయింది. ఈ 10 ఇయర్స్ వాళ్ళ అమ్మను చూసుకుంటూ ఇల్లు నడుచుకుంటూ ఆ అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఎదుగుతూ వచ్చింది. సడన్గా 1991లో వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటికి ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు, అయిన వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, అలాంటి అమ్మ లేదు. సడన్గా ఒంటరిది అయిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, సూసైడ్ చేసుకుందాం అనిపించేంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నెమ్మదిగా తనకు తాను మోటివేట్ చేసుకొని అక్కడి నుంచి పోర్చుగల్ కంట్రీకి వెళ్ళిపోయింది. పోర్చుగల్లో ఇంగ్లీష్ టీచర్గా ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేసింది, చిన్న జాబ్ స్టార్ట్ చేసింది. ఓకే, సో అక్కడే ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడి లవ్ మ్యారేజ్ చేసేసుకుంది. సో అక్కడ ఒక పాప పుట్టింది, ఆ అమ్మాయి పేరు జెసికా. అంత బాగా జరుగుతుంది అనుకునే క్రమంలో మళ్ళీ లైఫ్లో ఇంకో ట్రాజడీ. లైఫ్ లాంగ్ తోడుంటాడు అనుకునే భర్త డివోర్స్ ఇచ్చేశాడు. భర్తను వదిలేసి మళ్ళీ చిన్న పాపను పట్టుకొని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసింది. డివోర్స్ అయిపోయిన తర్వాత పోర్చుగల్ నుంచి ఆ పాపను తీసుకొని స్కాట్లాండ్ వచ్చింది, ఆడంబర్గ్. అక్కడ ఒక మురికివాడలో ఒక చిన్న అపార్ట్మెంట్లో ఒక చిన్న రూమ్ తీసుకొని ఉండిపోయింది. అక్కడ ఆమెకి ఏం చేయాలో తెలియదు, జాబ్ లేదు, చేతిలో పైసా లేదు, పని ఏమీ రాదు, ఏం చేయాలా అని చెప్పి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న రోజులు. సూసైడ్ చేసుకుందామని ఎన్నిసార్లు అనుకుందో ఆమె, కానీ పాప ఉంది, ఈ పాపని ఎలా వదిలేయాలి, నేను సూసైడ్ చేసుకుంటే ఈ పాప పరిస్థితి ఏందని చెప్పేసి ఆమె చాలా ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా సోషల్ స్టేటస్ కోసం బతకడం స్టార్ట్ చేసింది. ఆమెకి రాయడం తప్పితే ఏరే పని రాదు, అందుకని ఈ పాపను తీసుకెళ్ళి అక్కడ ఉండే కేఫుల ముందు, రోజుకు ఒక కేఫ్ ముందు కూర్చొని ఆ కేఫ్ ముందట పాపను ఒక పక్క పడుకోబెట్టుకొని ఆమె రాయడం స్టార్ట్ చేసేది. ఆమెకు రాయడం ఒకటే వచ్చు, కథలు రాయడం, నవలు రాయడం స్టార్ట్ చేసేది. రాద్దామంటే పేపర్లు కూడా లేవు, ఏదైతే న్యూస్ పేపర్లు, వేస్ట్ పేపర్లు, బేకరీ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ మీద ఆమెకు తోచింది రాయడం స్టార్ట్ చేసేది. ఇలా రాస్తూ రాస్తూ ఒక పెద్ద సంచే తయారైంది ఆమె రాసిన కథలు. ఆమెకు చిన్నప్పటి నుంచి ఒక క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ చుట్టూ ఒక నవల వెళ్ళింది, ఆ క్యారెక్టర్ చుట్టూ ఒక కథ వెళ్ళింది, ఒక బుక్ రాసింది. ఆ బుక్ని దాదాపుగా చాలామంది ప్రింటర్స్కి, పబ్లిషర్స్కి పంపించింది. ఇలా 5 సంవత్సరాల ప్రయత్నం తర్వాత, 5 సంవత్సరాల్లో ఎంతమంది పబ్లిషర్స్ ఆ బుక్ను రిజెక్ట్ చేశారో తెలీదు, ఎంతమందికి పంపించినా కానీ అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. చివరికి 1997లో బ్లూమ్స్బర్గ్ అనే పబ్లిషర్ ఆ బుక్ ప్రింట్ చేయడానికి ముందుకొచ్చాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు రాసిందంతా ఒక యంగ్ బాయ్ గురించి నవల, నువ్వు రాసిన కథ అంతా ఒక యంగ్ బాయ్ గురించి ఉంది, ఇది గర్ల్స్ చదవరు, అందుకని నీ పేరులో
ఒక్క లెటర్ యాడ్ చేసుకుంటేనే నేను ఇది ప్రింట్ చేస్తాను అని చెప్పేసి మధ్యలో ఒక లెటర్ యాడ్ చేశాడు. సో ఫస్ట్ ప్రింట్ అయిన బుక్ కూడా పూర్తిగా ఆమె పేరుతో లేదన్నమాట. సో అలా 1000 కాపీస్ ప్రింట్ అయినాయి. 1000 కాపీస్లో 500 కాపీస్ లైబ్రరీలలో పంచిపెట్టారు, లైబ్రరీకి ఇచ్చారు. మిగిలిన 500 కాపీస్ అక్కడక్కడ కొన్నారు. ఈ రోజున ఆ ఫస్ట్ కాపీ కొన్నారు కదా, ఆ బుక్ విలువ 20 లక్షల నుంచి 30 లక్షలు పలుకుతుంది మార్కెట్లో. ఆ బుక్ ఎవరికన్నా కొనాలంటే మినిమం 30 లక్షలు పెట్టాలి, అంత వాల్యూ పెరిగింది ఆ బుక్కి. ఇలా ఆ నవల కొంచెం పాపులర్ అవుతూ వచ్చింది. ఫస్ట్ దాటి సెకండ్ కొద్దిగా పాపులర్ అయింది, సెకండ్ దాటి థర్డ్ పాపులర్ అయింది, థర్డ్ దాటి ఫోర్త్ పాపులర్ అయింది. 2005లో వచ్చిన 6th సిరీస్ హ్యారీ పోటర్ అండ్ ద ఆ బ్లడ్ ప్రిన్స్, ఈ బుక్ 24 గంటల్లో 90 లక్షల కాపీ సేల్స్ రిజిస్టర్ చేసేసుకుంది. ఇదే క్రమంలో 2007లో వచ్చిన 7th సిరీస్ హ్యారీ పోటర్ డెత్లీ హ్యాలోస్ బుక్ రిలీజ్ అవ్వడానికి ఒక్కరోజు ముందే 1,10,00,000 కాపీస్ సేల్స్ రిజిస్టర్ అయ్యాయి. సో ఇలానే ఇంకా 4 సిరీస్ వచ్చాయి. ఒకదాని రికార్డు ఒకటి, ఒకదాని రికార్డు ఒకటి మొత్తం తిరగరాసుకుంటూ వచ్చేసాయి. ఓకే, అసలు నేను బతకటమే వేస్టు, నాకెవరూ లేరు, నేను చనిపోదాము, నాతోటి అవ్వదు అనుకున్న ఒక లేడీ ఇలా కొన్ని రికార్డులు తిరగరాసుకుంటూ వచ్చింది. ఆమె నమ్మిన కాన్సెప్ట్, ఆమె నమ్మిన ఐడియా, దాని మీద ఉన్న ఫెయిత్, ఆమె పిచ్చి కాగితాల మీద రాసుకుంటున్న నవల, దాన్ని మొత్తం ఫెయిర్ చేసుకొని ఓ బుక్లాగా తీసుకొచ్చింది. ఆ బుక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది, 65 లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అయింది. మొత్తం సిరీస్ 4,195 పేజీలు. ఆ బుక్స్ అన్ని 65 లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయింది. ఆ నవలలు డిఫరెంట్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయ్యాయి, చాలా సినిమాలు వచ్చాయి. ఆమె నవలలు కానీ ఆమె మూవీస్ కానీ ఫోర్బ్స్ వాళ్ళు అమౌంట్ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేస్తే, ఈమె ఆస్తులు ఎంత ఉన్నాయని క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా $1 బిలియన్ ఉన్నాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 7,000 కోట్లు కేవలం ఆథర్కే. 7,000 కోట్లు, 97 ముందు వరకు చేతిలో పైసా లేదు, 2011కి వచ్చేవారికి 7,000 కోట్లు. ఇదంతా ఎలా జరిగింది? ఆమె నమ్ముకున్న ఒక ఐడియా, ఆమె నమ్ముకున్న ఒక ప్రొసీజర్, ఆ నమ్మకంతో ఆ ఫెయిత్ తోటి ఆమె ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది. సో లైఫ్లో సక్సెస్ అయింది. ఇలా సక్సెస్ అయిన ఆమె పేరు హ్యారీ పోటర్ సిరీస్ రైటర్ ఆథర్ జేకే రోలింగ్. జేకే రోలింగ్ ఎన్ని ఇబ్బందులు పడిందో ఆమె ఇంటర్వ్యూలు చూస్తే చాలా బాగా అనిపించింది, నాకైతే చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. జేకే రోలింగ్ లాగా మిమ్మల్ని మీరు నమ్మండి, మీ ఐడియాని మీరు నమ్మండి. ఓకే, మన లైఫ్లో కూడా మన డ్రీమ్ కట్టుబడి ఉండి మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ప్రయత్నిద్దాం. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.